మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొడుతోందని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదన్నారు అచ్చెన్నాయుడు. నువ్వేదో ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి, నీ మీద ఉన్న వ్యతిరేకతని డైవర్ట్ చేసుకోవడానికి ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో నీకు అధికారం లేదు. ఈ రోజు ఏదైతే మూడు రాజధానులను చెప్తున్నావో నీకేం అధికారం ఉందని చెప్పి అడుగుతున్నాను. ప్రజలారా అర్థం చేసుకోండి, ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అధికారం లేనటువంటి ఒక ఇష్యూని మళ్లీ రాష్ట్రంలో ప్రజల మీద పెట్టి ప్రాంతాల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన తగవలు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.